ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గణవరానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. గణవరం ఎయిర్‌పోర్ట్ లో రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ లీడర్స్. కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మానికి వెళ్తారు రాహుల్ గాంధీ. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొంటారు. సభ అనంతరం రోడ్డు మార్గాన గణవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి పయనమవుతారు రాహుల్ గాంధీ. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ గణవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గణవరానికి చేరుకున్నట్టుగా సమాచారం వస్తోంది. గణవరం ఎయిర్‌పోర్ట్ లో రాహుల్‌కు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ఖమ్మానికి చేరుకుంటారు. ఖమ్మంలో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం మళ్ళీ రోడ్డు మార్గాన గణవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ప్రత్యేక హెలికాప్టర్లో ప్రస్తుతం గణవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మానికి చేరుకుంటారు. ఖమ్మంలో జనగర్జన సభలో పాల్గొంటారు. తెలంగాణ పర్యటనకు సంబంధించినే మనం చూస్తున్నాము. రాహుల్ గాంధీ కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో ఇవాళ భారీ బహిరంగ సభలు పాల్గొంటారు. ఈ సభా వేదిక మీదే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు రాహుల్ గాంధీ సమక్షంలో. అలాగే భట్టి పాదయాత్ర కూడా ముగిసిన నేపథ్యంలో భట్టిని సన్మానించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికి గణవరం ఎయిర్‌పోర్ట్కి రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మానికి చేరుకుంటారు. ఖమ్మంలో జనగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. మరి కాసేపట్లో ప్రాంగణానికి చేరుకున్న తర్వాత అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకున్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు సభావేది దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి మరి కాసేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మానికి కూడా చేరుకుంటారు. అయితే తెలంగాణలో అతి కొద్ది నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ సభా వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఏం చెబుతున్నారు, ఎలాంటి కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు అమలు పరిచే అవకాశం ఉంది, ఈ అన్నింటికి సంబంధించి కూడా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కర్ణాటకలో ఏదైతే కార్డు ఉపయోగించిందో కాంగ్రెస్ పార్టీ, అదే తరహాలో ఇక్కడ కూడా ఆ రకమైన స్ట్రాటజీనే ప్రయోగించి తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించే పనిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ఖమ్మం బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమాచారం వస్తుంది. అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొంతమంది రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం సభా ప్రాంగణానికి రాహుల్ గాంధీ చేరుకోబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జోష్ కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ వచ్చింది. చేరికలు భారీగా జరుగుతున్నాయి. పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి జూపలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా కొంతమంది లీడర్స్ జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఒక నూతన జోష్ అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. దీన్ని ఈ విధంగానే కొనసాగించేందుకు అన్ని రకాల వ్యూహాలు అమలు పరిచే పనిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ సభా వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, మరింత జోష్ నింపే విధంగా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది అనే ఒక సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో ఇవాళ సభ ఏ విధంగా ఉండబోతుంది, రాహుల్ గాంధీ ఎలాంటి కీలక ప్రకటనలు చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎలాంటి హామీలు గుప్పిస్తారు, కర్ణాటక తరహాలో ఇక్కడ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారన్న ఒక ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. అన్ని పొలిటికల్ పార్టీస్ తెలంగాణలో ఈ సభను చాలా నిశితంగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 5 లక్షల వరకు జన సమీకరణ చేసినట్టుగా సమాచారం వస్తుంది. మనం సభా ప్రాంగణం నుంచి దృశ్యాలు కూడా చూడొచ్చు. లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ వస్తారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మానికి మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ చేరుకుపోతున్నారు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయనకు స్వాగతం పలుకుతారు. తర్వాత సభా వేదిక దగ్గర కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి. భట్టి పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో భట్టిని ఈ వేదిక మీదే సన్మానించే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర పరిస్థితిని తెలియజేయండి.
గన్నవరం విమానాశ్రయానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక విమానంలోనే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విజయవాడ రావడం జరిగింది. ఇక్కడి నుంచి మరికాసేపట్లోనే అంటే ఒక దాదాపు 7 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడి నుంచి ప్రత్యేక చాపర్లో ఆయన ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరి వెళ్లనున్నారు. లోపలికి కేవలం 3-4 మాత్రమే ఏపీసీసీ లీడర్లకి అవకాశం లభించింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే ఇక్కడే ఉండడం జరిగింది. రాహుల్ గాంధీతో పాటు ఆయన చాపర్లో నేరుగా ఖమ్మంకి వెళ్లనున్నారు. అంటే గిడుగు రుద్రరాజుతో పాటు మస్తాన్ వెల్లితో పాటు మరొక ఇద్దరికి మాత్రమే రాహుల్ గాంధీని కలిసి అవకాశం అయితే దక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ వారిని రాహుల్ గాంధీకి ఏపీసీసీ నేతలు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరికాసేపట్లోనే రాహుల్ గాంధీ ఖమ్మం సభకు బయలుదేరనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపేతానికి రాహుల్ గాంధీ మొత్తం ప్రత్యేక పకడ్బందీ చర్యలు అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీ బలోపేతానికి సంబంధించి తీసుకున్న చర్యలకు సంబంధించి దశ దిశ నిర్దేశం రాత్రి తిరుగు ప్రయాణం ఏదైతే ఉందో ఆ తిరుగు ప్రయాణంలో ఖచ్చితంగా చేస్తారు. ఏపీ సీసీ నేతలకు దశ దిశ నిర్దేశం చేస్తారంటూ కూడా సమాచారం ఇప్పటికే అందింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఖమ్మం బహిరంగ సభ అనంతరం కూడా రోడ్డు మార్గాన నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 11 గంటల సమయంలో 11 గంటలకు ఏపీసీసీ ముఖ్య నేతలతో ఆయన దాదాపు 10 నిమిషాల పాటు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏం చర్యలు తీసుకున్నారు, గతంలో ఏఐసీసీ సూచనల మేరకు ఏం చేశారు, ప్రస్తుతం ఆ ప్రణాళికలు ఏమైనా చేశారా, కార్యాచరణ సిబ్బంది మొత్తం సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఎందుకంటే 2014 తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యల్లో ఎటువంటి పురోగతి ఉన్నది అనేది ప్రతిదీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే అటు లోపల రాహుల్ గాంధీ కిందకు దిగినటువంటి పరిస్థితి, ప్రత్యేక చాపర్లో ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. ఆ ప్రత్యేక చాపర్లో ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో కాంగ్రెస్ ముఖ్య ఏపీసీసీ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏపీసీసీ నేతలకు సమాచారం అందింది. ఆ సమాచారానికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే ఆ మొత్తం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి రాహుల్ గాంధీ కీ రోల్ పోషిస్తున్నారు, మొత్తం ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ కోణంలోనే తెలంగాణలో పార్టీ బలోపేతం ఏ విధంగా జరుగుతుందో ఏపీలో కూడా పార్టీ బలోపేతానికి సంబంధించి అదే చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షులు మార్పు చూడొచ్చు, పార్టీ కమిటీలు కూడా మొత్తం చూడొచ్చు. కమిటీలకు సంబంధించి అధ్యక్షుడు మార్పు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా తీసుకువెళ్తున్నారు, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు బీజేపీ అమలు చేయలేదు తీరు వాటన్నింటిని కూడా మొత్తం ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇప్పటికే పాదయాత్ర చేస్తామని గతంలో గిడుగు రుద్రరాజు ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకు సంబంధించి ఏమైనా చేయబోతున్నారా, అది రాహుల్ గాంధీకి వివరించబోతున్నారా అనేది కూడా రాత్రి సమయంలో భేటీ సమయంలో ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ దశ దిశ నిర్దేశం చేసే సమయంలో ఏం చెప్పబోతున్నారు, పార్టీ ఎదుగుదలకు సంబంధించి ఇంకా బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా మొత్తం ఒక క్యాడర్కు మొత్తం సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత రేపు ఏసీసీసీ మీటింగ్ కూడా నిర్వహించబోతుంది. ఆ మీటింగ్కి సంబంధించి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోబోతుంది. అంటే రాత్రి భేటీ అత్యంత కీలకంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ క్యాడర్లో కూడా ఎందుకంటే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత గిడుగు రుద్రరాజు ఇప్పటికీ అన్ని జిల్లాలు తిరగడం జరిగింది, మొత్తం కమిటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీలకు సంబంధించి అందరినీ కూడా ఎవరైతే పార్టీని వీడి వెళ్ళిన వారితో కూడా ఇప్పటికే చర్చలు జరుగుతున్నారో వారికి సంబంధించి తిరిగి పార్టీలోకి ఆహ్వానించే విధంగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఏం జరిగింది, ఏపీలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి ఆ ఖమ్మం బహిరంగ సభకు అయితే బయలుదేరిపోతున్నారు. మాణిక్ ఠాక్రే కూడా రాహుల్తో పాటు మొత్తం ఆ ఖమ్మం బహిరంగ సభకు వెళ్ళే సమయంలో మొత్తం అక్కడ వాస్తవ పరిస్థితులు ఏం జరగబోతుంది మొత్తం కూడా ఠాక్రే అటు రాహుల్కి వివరించే ప్రయత్నం అయితే చేయనున్నారని కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఓకే నరసింహ, థ్యాంక్ యూ. అది గన్నవరం ఎయిర్పోర్ట్కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం బహిరంగ సభ వేదికకు వెళ్ళబోతున్నారు.